తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో 61 మంది రైతుల పేరిట నకిలీ పాస్ పుస్తకాలు నకిలీ సంతకాలు సృష్టించి 2017-19 సంవత్సరంలో 11 కోట్ల రూపాయలు స్వాహ. దీని వెనుక మాజీ మంత్రి యనమాల రామకృష్ణుడు, అతని సోదరుడు కృష్ణుడు ఈ గోల్మాల్ వెనుక ఉన్నారంటూ ఆరోపణ. మీడియా సమావేశంలో పేర్కొన్న ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా 2014లో మరణించిన 9 మంది రైతుల పేరుపై సైతం 2017 సంవత్సరంలో బ్రతికే ఉన్నట్లు లోన్లు తీసుకోవడం దారుణం. దీనిపై విచారణ జరిపి దీని వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకుంటామని తుని నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు అందరూ వారి లోన్లు విషయంపై ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వ విప్ రాజా తెలిపారు. దొంగ పాస్బుక్ సృష్టించి గండేపల్లి సొసైటీలో కొందరు వ్యక్తులు, అప్పుడు ఆ డిసిపి చైర్మన్ వరపుల రాజే గారు టీడీపీ అధికారంలో ఉంది. ఆ టైంలో మాకు మా తల్లిదండ్రులు అయితేనో మా పెద్దలు అయితేనో చనిపోయిన వాళ్ళు అయితేనో 14 చనిపోతే 17 లోన్ తీసుకున్నట్టు సృష్టించి సుమారు 10 కోట్ల 73 లక్షలు అక్రమార్జనం పాల్పడ్డారండి. అయితే విషయం ఏంటంటే అది ఈ తొండంగి ఇక్కడ గండిపల్లి అక్కడ మా తొండంగి నుంచి కార్పొరేషన్ బ్యాంక్ లో ఉన్న వాళ్ళకి పక్కన అనవరం బ్యాంక్ అయితే లోన్ ఏమంటున్నాడు. అలాంటి తొండంగి రైతులకి దొంగ పాస్ బుక్లు సృష్టించి అక్కడ పెట్టుకెళ్ళాడంటే అక్కడ ఉన్న గండిపల్లి సొసైటీలో ఉన్న సిబ్బందికి అయితేనేమి, సెంట్రల్ బ్యాంక్ లో ఉన్న సీఈఓకి అయితేనేమి, అప్పుడు చైర్మన్కి అయితేనేమి, అక్కడ ఉన్న లోకల్ ప్రెసిడెంట్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా సంబంధాలు ఉన్నాయని నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. దీని మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి ఇక్కడే 10 కోట్ల 73 లక్షలు అంటే గండేపల్లిలో ఇంకెంత ఉందో ఆ పక్కన లంపలావలో ఉంది. ఇవన్నటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి సీఎం గారు నేను కోరుతున్నాను. అలాగే మా అమాయకులైన రైతులు అందరూ కూడా 25 లక్షల 30 లక్షల చొప్పున తెచ్చేశారు. వీళ్ళ అందరూ కూడా తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు ఆధార్ కార్డు, తప్పుడు పాస్బుక్లు పెట్టడం వల్ల వీళ్ళ ఫోటోలు కూడా మార్పింగ్ చేశారు. వీళ్ళందరికీ న్యాయం చేసి వీళ్ళ నుంచి ఈ డిసిసిబి బ్యాంకులో ఏమన్నా అప్పు వీళ్ళు కాదని విముక్తి చేయవలసిందని కోరి ప్రార్థిస్తున్నాను. పత్రిక ఏ రాధాకృష్ణారావు, పెద్దపురం డివిజనల్ సహకార అధికారి. నేను ఈరోజున గండేపల్లిలో జరిగిన లోన్స్ మీద తీసుకున్న అవతారాలపై విచారణ జరిపించడానికి తొండంగి సొసైటీకి మేము అక్కడికి రావడం జరిగింది. సుమారుగా తొండంగి మండలంలో 61 మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి లోన్స్ తీసుకున్నట్టు గండేపల్లి సహకార సంఘంలో మా రికార్డులో ఉండటం జరిగింది. దాని మీద మేమన్నీ లోన్స్ వెరిఫికేషన్ తీసుకోవడానికని ఈ రోజున తొండంగి సహకార సంఘానికి రావడం జరిగింది. సుమారు 61 మంది రైతులు సుమారుగా 10 కోట్ల పైన అన్ని రకాల 4 రకాల లోన్లు, ఎస్ఏఓ లోన్స్ అయితే కానీ, ఎల్టీ లోన్స్ అయితే కానీ సుమారు 25 లక్షల నుంచి 35 లక్షల వరకు లోన్స్ తీసుకోవడం జరిగిందని మాకు తెలిసింది. దాని మీద మేము రైతులందరినీ డిపాజిషన్స్ అడుగుతున్నాము. దానికి సంబంధించిన పట్టాదారి పాస్ పుస్తకాలు కూడా మేము తొండంగి ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపించడం జరిగింది. ఆ పుస్తకాలు రాగానే కన్ఫర్మేషన్ తీసుకుని ఈ రిపోర్ట్ అంతా చూసి ఫైనల్ చేసి పై అధికారులకు సమర్పిస్తారు. 10 కోట్ల పైన జరిగింది లోన్ తొండంగి మండలం ఒకటండి. టోటల్ గా గండేపల్లి సహకార సంఘంలో అయితే టోటల్ గా 23 కోట్ల పైన జరిగింది. 23 కోట్ల 85 లక్షల సుమారు జరిగింది. మిగతా మండలాలకు కూడా మేము ఎంక్వైరీకి వెళ్ళాం. మిగతా రౌతులపూడి మండలం, పత్తిపూడి మండలం, శంఖవరం మండలాలకు కూడా మేము రాయటం జరిగింది. దీనికి సంబంధించిన బాండ్లు కూడా తుని సబ్ రిజిస్ట్రార్కి, రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్కి కూడా కన్ఫర్మేషన్కి పంపడం జరిగింది. అవి కూడా రాగానే ఈ ఎంఆర్ఓ ఇచ్చిన కన్ఫర్మేషన్ సర్టిఫికేట్స్, సబ్ రిజిస్ట్రార్ సర్టిఫికేట్స్, లోన్ వెరిఫికేషన్ టోటల్గా చూసి మేము రిపోర్ట్ ఫైనల్ చేసుకుంటాం.